ఈరోజు 300 కోట్ల రూపాయలతోని 1000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నామంటే ఆ ఘనత శ్రీనివాస్ గౌడ్ గారికి దక్కుతది. ఇంకొక మాట చెప్పాలి, ఉన్నదున్నట్టు మాట్లాడుకుందాం. వాస్తవానికి 500 పడకల ఆసుపత్రి ఉంది మనకు. సీనన్న ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అన్నే చేసుకుందాం తీయరాదే, ఎందుకు ఇంత పెద్ద బిల్డింగు అంటే పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వెళ్ళి ఇవాళ కట్టి తీరాల్సిందే, అది అట్లనే ఉండాలి 500ది, మళ్ళీ 1000 పడకల దవాఖాన కట్టాలి. మాకు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావాలని ఇవాళ పట్టుబట్టి ఈ 500 దాదాపు నాకు తెలిసి అన్నయ్య వరకు 500 కోట్లు అవుతుంది. ఇప్పుడు 300తో షురు అవుతుంది, రేపు క్యాత్ ల్యాబ్ కావాలనే, క్యాన్సర్కు కూడా ఇన్నే ట్రీట్మెంట్ కావాలంటుంది. ఇప్పుడు మాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాలి, గుండెకు కావాలి, అన్ని కావాలంటుండు. అంటే ఇంత మంచి ఆసుపత్రి, 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇవాళ ఇక్కడ వస్తుందంటే ఆ ఘనత మీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారికే దక్కుతుంది. ఇవాళ ఈ మెడికల్ కాలేజ్ నిజంగా మీరు ఎంత అదృష్టవంతులంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఎక్కడొచ్చిందంటే అది మన పాలమూరుకే వచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారికి పాలమూరు మీద ఉన్న ప్రేమ, ఆనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా లక్ష్మారెడ్డి గారి కృషి అని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ మాట్లాడుతుంటారు మొదటి మెడికల్ కాలేజ్ ఎవరికి ఇచ్చిండు సారు, మహబూబ్ నగర్కి ఇచ్చిండు. ఇవాళ మెడికల్ కాలేజే కాదు, ఈ మహబూబ్ నగర్లో నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. మహబూబ్ నగర్లో ఇప్పుడే మంత్రి గారు కోరినట్టు పారామెడికల్ కోర్సెస్ కూడా ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని మనం చేస్తూ ఉన్నాం. అంటే బీఎస్సీ ఎంఎల్టీ అని చెప్పి రకరకాల ఒక 6 రకాల పారామెడికల్ కోర్సెస్ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే మహబూబ్ నగర్లో ప్రారంభించుకుంటాం. మంత్రి గారు అన్నట్టు నర్సింగ్ కాలేజ్ ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయినాయి, ఈ నెల 2వ తారీఖు నాడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అయితే దానికి కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కావాలి, దానికి కూడా వెంటనే నిధులు శాంక్షన్ చేయాలని మంత్రి గారు కోరినారు. దానికి కూడా ఒక 50 కోట్ల రూపాయలతోని నర్సింగ్ కాలేజ్ కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తామని కూడా మనం చేస్తూ ఉన్నాం. మంత్రి గారు మాట్లాడుతుంటే వింటా ఉంటే ఇక ఎయిర్పోర్ట్ తప్ప అన్ని వచ్చినాయి. ఇంకా రాందేముంది, హైదరాబాద్లో శిల్పారామం చూసిండు దాన్ని పట్టుకొచ్చిండు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చూసిండు దాన్ని పట్టుకొచ్చిండు, ట్యాంక్ బాండును చూసిండు ట్యాంక్ బాండును తెచ్చిండు, బైపాస్ రోడ్ తెచ్చిండు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ తెచ్చిండు, మెడికల్ కాలేజీ తెచ్చిండు, నర్సింగ్ కాలేజ్ తెచ్చిండు, పలాంది లేదనకుండా ఎయిర్పోర్ట్ తప్ప ఇక అన్ని తెచ్చిండు. ఇప్పుడు అది కూడా తెస్తా అంటుండు, తప్పకుండా వస్తుంది. సంకల్పం ఉంటే, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఓ రోజు ఎనుకో ముందో దాన్ని కూడా సాధించుకుంటాం. ఎవరన్నా తెలంగాణ వస్తుందంటే నమ్మినారే, పట్టుబట్టిండు మన నాయకుడు, తెలంగాణ తెచ్చిండు. రేపు కేంద్రంలో కూడా ఢిల్లీలో కూడా ఒక క్రియాశీలకమైన శక్తిగా ఎదుగుతాం, అది కూడా సాధించుకుంటాం. ఈ పాలమూరు మీద అందరి మొసలి కన్నీళ్ళే ఉంటుండే. ఒక ఆయన వచ్చి కొబ్బరికాయ కొడుతుండే, ఇంకొక ఆయన వచ్చి చెట్టు పెడుతుండే, అది లేదా కల్వకుర్తి ప్రాజెక్టుకు. చంద్రబాబు నాయుడు వచ్చి కొబ్బరికాయ కొడుతుండే, రాజశేఖర రెడ్డి వచ్చి మొక్క పెడుతుండే. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోకి రాగానే ఆయన పలక పెడుతుండే, చంద్రబాబు నాయుడు మొక్క పెడుతుండే. కానీ కల్వకుర్తి నీళ్ళు అయితే రాకపో. ఇలా నీళ్ళు వచ్చినాయంటే తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఈ కల్వకుర్తి నెట్టంపాడు భీమా పూర్తి చేసి ఇవాళ 6 లక్షల ఎకరాలకు ఇలా నీళ్లు పారించినాం. మరి ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం, అటు పాలమూరు ప్రాజెక్టు కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేసుకుంటున్నాం. ఇవాళ జిల్లాలు నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, ఇది ఇలా సాకారమైందంటే తెలంగాణ రాకపోతే, కేసీఆర్ గారు సీఎం కాకపోతే గద్వాల జిల్లా అయ్యేదాన్ని నేను అడుగుతా ఉన్నా. ఓ ఇంత మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నాడు ఈ మహబూబ్నగర్ను, 9 ఏళ్ళు దత్తత పట్టిండు, గుత్తపట్టిండు, నా మెడికల్ కాలేజ్ రాకపోయి, నా పాలమూరు నీళ్లు రాకపోయి వచ్చినాయా? ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో వచ్చినాయి మనకు. ఆయన్నేమో దత్తత పట్టే, ఇక కాంగ్రెస్లో అయితే పెద్ద పెద్ద మంత్రులు, ఇక జాతీయ స్థాయి నాయకులు ఉంటారు ఈ మహబూబ్నగర్ జిల్లాలో. జాతీయ స్థాయి నాయకులున్నా ఈ మహబూబ్ నగర్కు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తేలేకపోయినారు, తెలంగాణకే ఇవ్వకపోదురు. మొత్తం తెలంగాణల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు వచ్చినాయి 3 మెడికల్ కాలేజీలు. ఉస్మానియా ఉంటే నిజాం నవాబ్ పెట్టింది, గాంధీ ఉంటే బ్రిటిష్ సమయంలో స్టార్ట్ అయింది. అసలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 60 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన కాలేజీలు మూడంటే మూడే. కానీ ఈ 7 ఏళ్లల ఎన్ని కాలేజీలు తెచ్చినం? 12 కాలేజీలు తెచ్చినం తెలంగాణ. 60 ఏళ్లలో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే 8 ఏళ్లలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినం. అందులో మన పాలమూరుకే పెద్దపీట. ఒకే జిల్లాలో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు భారతదేశంలో లేవు. భారతదేశంలోని ఏ జిల్లాలో కూడా ఒక ఉమ్మడి జిల్లాలో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడ వచ్చాయంటే అది పాలమూరు జిల్లాకు మాత్రమే వచ్చాయి. అది ముఖ్యమంత్రి గారికి పాలమూరు జిల్లా మీద ఉన్న ప్రేమ మమకారం అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వనపర్తిలో మెడికల్ కాలేజ్ పిల్లలు వచ్చిన స్టార్ట్ అయింది. నాగర్ కర్నూల్లో మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. ఇక మన పాలమూరులోనైతే మెడికల్ కాలేజ్ అయిపోయింది. ఈ సంవత్సరం పీజీ కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ సంవత్సరం పాలమూరు జిల్లాలో మన మెడికల్ కాలేజీలో 26 పీజీ సీట్లలో పిల్లలు కూడా వచ్చిండ్రు. పీజీ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఎంబీబీఎస్ఏ కాదు, ఎండీ కూడా వచ్చేసింది. ఎండీలో రకరకాల కోర్సెస్, ఇలా పీజీ సీట్లు కూడా మన పాలమూరుకు వచ్చినాయి. అంటే మహబూబ్ నగర్లో ఇలా మెడికల్ కాలేజ్, పీజీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్, అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్ని చదువులు ఉన్నాయో అన్ని చదువులు ఇలా మన మహబూబ్ నగర్కు వచ్చినాయి. అంటే ఇది మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి. ఒక మెడికల్ కాలేజ్ అంటే విద్యనే కాదు, వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇలా విద్యతో పాటు 1000 పడకల ఆసుపత్రి వచ్చిందంటే కొన్ని వందల మంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అంటే పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇలా అందుకే మా సీనియర్ని అడిగినట్టు రాబోయే రోజుల్లో ఇక్కడ క్యాత్లాబ్ తీసుకొస్తాం, క్యాన్సర్ వైద్యానికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ దగ్గర అందుబాటులోకి తీసుకొస్తాం. ఇలా 300 కోట్లతో స్టార్ట్ చేయొచ్చు. సరిపోకపోతే ఎన్ని కోట్లైనా ఇస్తాం. కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఈ మహబూబ్ నగర్ ఆసుపత్రిని తయారు చేసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. 5 కాకపోతే 6 అయితే మా అన్న రంది చూడు, బిల్డింగ్కే కదా నేను ఉచితే 300 మళ్ళీ మిషనరీ కలపవా అంటుండు. ఆగుతాది బిల్డింగ్ కట్టినాక మిషనరీ ఆగుతా సినిమా? తప్పకుండా. అలా క్యాత్లాబ్ రావాలనే, రేడియేషన్ కీమోథెరపీ రావాలి, రేడియోథెరపీ రావాలి, సిటీ స్కాన్ రావాలి, ఎంఆర్ఐ మిషన్ రావాలి, థియేటర్ ఎక్విప్మెంట్ కావాలి, అన్ని కలిపితే గాడికి వస్తుంది లేవే. ఏం తక్కువ రానియాలి, తక్కువ వచ్చినా నువ్వు విడిచిపెట్టవు. సో తప్పకుండా దాన్ని చేసుకుందాం. అయితే నేను ఈరోజు మీ అందరికీ కూడా మనవి చేసేది ఒక్కటే, ఆలోచించండి. ఇలా చాలామంది, మొన్న ఒక ఆయన గద్వాల్కు ఒక కేంద్ర మంత్రి వచ్చింది, నేను పేపర్లో చూస్తూ ఉంటే, మహేంద్రనాథ్, మహేంద్రనాథ్ అని ఒక ఉత్తరప్రదేశ్ కేంద్ర మంత్రి వచ్చి దవాఖానలకు పోయింది, గద్వాల దవాఖానలకు పోయి ఇది కమ్మున్నది అది కమ్మున్నది, బోల్ట్ లేదు, నట్టు లేదు, నీళ్లు లేవని ఏదో మాట్లాడండి. అసలు ఆయనకు మాట్లాడే అర్హత ఉందా? ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక ర్యాంకింగ్ ఇచ్చింది, మనం ఇచ్చింది కాదు, ఆయన కేంద్ర మంత్రి వాళ్ళ ప్రభుత్వమే ఒక ర్యాంకింగ్ ఇచ్చింది నీతి ఆయోగ్ ద్వారా. ఈ దేశంలో ఆసుపత్రులు పేద ప్రజలకు ఏ రకంగా వైద్యం అందిస్తున్నాయి అన్నప్పుడు తెలంగాణకు 3వ స్థానం ఇచ్చిండు, భారతదేశంలో 3వ స్థానం ఇచ్చిండు. మరి ఆ కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ ఉత్తరప్రదేశ్ ఉన్నాడు కదా, దాని స్థానం ఏందో తెలుసా? చిట్ట చివరి స్థానం 28. ఇక ఆయన వచ్చి మనకు నీతులు చెప్తుండు. వాళ్ళ ఉత్తరప్రదేశ్లో 28వ స్థానం, అది ఎవరిచ్చింది? మనం ఇయ్యలే. తాను మంత్రిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే యూపీ ఇస్ ద వర్స్ట్, ఉత్తరప్రదేశ్ ఇస్ ద లాస్ట్. ఇక ఆయన వచ్చి మన దవాఖానలకు వచ్చి ఇది కమ్మున్నది అది కమ్మున్నది అని చెప్తే ఇక అది తాతకు దగ్గులు నేర్పినట్టు. గీరణా మనకొచ్చి చెప్పేది అంటే ఇలా బీజేపీలో ఏంటంటే డబుల్ ఇంజన్. మరి యూపీలో డబుల్ ఇంజనే కదా, యూపీలో బీజేపీ ఉన్నది, ఢిల్లీలో బీజేపీ ఉన్నది. మరి ఎందుకు గోరఖ్పూర్లో పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారు? ఎందుకు వైద్యంలో మీరు వెనకబడిపోతున్నారు? మీరు చిన్న చూపు చూసినా దేశంలో 157 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి తెలంగాణకు ఒక్కటి ఇవ్వకపోయినా ఇవాళ సొంత నిధులతో 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టుకుంటా ఉన్నాం. కానీ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా కేంద్ర ప్రభుత్వం ఇదే ఉత్తరప్రదేశ్ నుంచి రోజుకో మంత్రి వస్తుండు, వచ్చి ఇక్కడ ఏదో లేదని మాట్లాడుతుంది. ముందు మీరు వెనకకు తిరిగి చూసుకోండి. ఇలా తెలంగాణ పథకాలు దేశానికి రాష్ట్రానికి ఆదర్శంగా అయినాయి. మన రైతు బంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ సన్మాన్ యోజన పథకం పెట్టుకున్నారు. మిషన్ కాకతీయలో మనం చెరువులు బాగా చేస్తే దాన్ని కాపీ కొట్టి అమృత్ సరోవర్ అనే పథకం పెట్టుకొని దేశమంతా చెరువులు బాగా చేస్తున్నారు. 1962 108 లాగా మూగజీవాలకు కూడా అంబులెన్స్ పెడితే
ఇది అద్భుతంగా ఉందని చెప్పి కాపీ కొట్టి దేశమంతా అమలు చేస్తా ఉన్నారు. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని మనం స్టార్ట్ చేస్తే ఇది మంచి ఆలోచన అని కాపీ కొట్టి దేశం మొత్తం మేము జిల్లాకు మెడికల్ కాలేజ్ పెడతామని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. యా ఒక్కటేంటి ప్రతి పథకం ఇవాల దేశానికి మనం ఆదర్శంగా ఉన్నాం. అయితే ఏది ఏమైనా ఈ మహబూబ్ నగర్ జిల్లా ఇలా అద్భుతంగా మనం తయారు చేసుకున్నాం. మా మంత్రి గారు మరి శ్రీనివాస్ గౌడ్ గారు కోరినట్టు ఇక్కడ నర్సింగ్ కాలేజీకి వెంటనే ఒక 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. అట్లే పారామెడికల్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయాలని అడిగిండ్రు. బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ కూడా ఒక 6 కోర్సులు ఈ విద్యా సంవత్సరమే శాంక్షన్ చేసి అడ్మిషన్స్ కూడా ఇప్పిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఖాళీలు నింపాలి అని కోరినారు. మొన్ననే ఒక 969 ఖాళీలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో పిహెచ్సి డాక్టర్లకు రిక్రూట్మెంట్ పూర్తయిపోయింది. ఇవాళ రేపు ఈ 2-3 రోజుల్లో వాళ్ళకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇస్తా ఉన్నారు. ఈ నెలాఖరులోపు అన్ని పిహెచ్సిల్లో 969 మంది డాక్టర్లను నింపబోతా ఉన్నాం. ఇకపోతే మా మెడికల్ కాలేజీలో కూడా ఇంకా కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాటి నియామకానికి 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కూడా మొన్ననే నోటిఫికేషన్ ఇచ్చినాం. 2 నెలల్లోగా రిక్రూట్మెంట్ పూర్తి చేసి మహబూబ్ నగర్ వనపర్తి నాగల్ కర్నూలు మెడికల్ కాలేజీల్లో అన్ని డాక్టర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.